అతిథుల పరిచయం శ్రీ తిలక్ గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు శ్రీ కిలారు రోసయ్య గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు, అలాగే శ్రీ శివ వాలంటీర్గా ఉన్నారు. వారు కూడా మనతో చర్చలో పాల్గొంటారు. ఇక ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు విధ్వంసం అని చెప్తూ ఉంటే, వాలంటీర్ల వ్యవస్థను ధ్వంసం చేసింది చంద్రబాబేనని ముఖ్యమంత్రి జగన్ గారు తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు. ఈ రకంగా జగన్ స్పీచ్కి చంద్రబాబు స్పీచ్కి ఉన్న తేడా, వీటి మీద ఈరోజు చర్చలోకి వెళదాం. ముందుగా ఒక వీడియో చూసిన తర్వాత. చంద్రబాబు నాయుడు గారు మన ఎన్నికల్లో చాలా ప్రధానంగా ఆల్ ఫ్రీ వాగ్దానాలు చేశారు. 7 గంటల బదులు 12 గంటలు ఉచిత కరెంటు, 2 కిలో బియ్యం స్థానే ఉచిత బియ్యం, నిరుపేదలకు 2000 రూపాయలు, పేదలకు 1500 రూపాయలు, మధ్యతరగతికి 1000 రూపాయలు, రైతులందరికీ రుణమాఫీ, ఉద్యోగులకు వారానికి 5 రోజుల పని దినాలు, భూములందరికీ 100,000 ఉచిత ఇల్లు, 5 ఏళ్లలో 50 లక్షల మందికి ఉపాధి లభించేదాకా ప్రతి నిరుద్యోగికి నెలకు 1000 రూపాయలు, మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్, ఉచిత రంగుల టీవీలు. ముఖ్యమైన హామీలంటూ ఏం రాశారో తెలుసా? రైతులకు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు, పొదుపు సంఘాల రుణాలన్నీ పూర్తిగా రద్దు చేస్తామన్నాడు, ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంక్ డిపాజిట్ చేస్తామన్నాడు, ఇంటింటికి ఓ ఉద్యోగం, ఉద్యోగం ఇవ్వలేకపోతే ఇంటింటికి 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి, అర్హులైన వాళ్ళందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇల్లు, రాష్ట్రాన్ని సింగపూర్ మించి అభివృద్ధి చేస్తానన్నాడు, చేశాడా? జగన్మోహన్ రెడ్డి అంటే ప్రాణం మాకు. జగన్ ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి రుణమాఫీ అయ్యాడు, రుణమాఫీ చేసినాడు, కానీ ఈ చంద్రబాబు నాయుడు చేయడు. వాని మాటలు కళ్ళు పూలు మాటలు చెప్పాలి చంద్రబాబు నాయుడు, కానీ వాడు చేయడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి మేము మళ్ళా రాబోయే 15 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి సీఎం, రాబోయే 15 ఏళ్ళు సీఎం, రాబోయే ఎన్నికల్లో కూడా జగన్మోహన్ 15 ఏళ్ళు సీఎం, 15 ఏళ్ళు సీఎం జగన్మోహన్. బహుశా ప్రశాంత్ కిషోర్ కానీ వీళ్ళెవరూ జగన్ గారికి వస్తున్న స్పందనని చూడకుండా ఏదేదో మాట్లాడుతుంటే, రామోజీ రాధాకృష్ణలు ప్రజలను మోసం చేయడానికి వాటినే ప్రముఖంగా ప్రచురిస్తున్నారన్న సంగతి ఈ వీడియోలు చూస్తే అర్థమవుతుంది. పైగా చంద్రబాబు గారు ఇప్పుడే కాదు, అప్పుడు కూడా 2004 ముందు కూడా అనేక బోగస్ హామీలు ఇచ్చారన్న దానికి రాజశేఖర దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి స్పీచే, ఆయన అసెంబ్లీలో చేసిన స్పీచే దీనికి ఒక ఉదాహరణగా నిలుస్తుంది. ముందుగా వాలంటీర్ల దగ్గరికి వెళదాం. శివ, మీరు చెప్పండి, వాలంటీర్ల వ్యవస్థ నాశనం చేసింది ఎవరు? వాలంటీర్ల వ్యవస్థని అసలు చంద్రబాబు గారి అభ్యంతరం వాలంటీర్ల ఇళ్ళకి తీసుకెళ్ళి డబ్బులు ఇవ్వటం, సేవలు అందించడమే కదా. ఇప్పుడు మళ్ళీ ఆయన మాట మార్చి వేరే వాళ్ళని పంపించండి, వాళ్ళు పంపించండి, వీళ్ళు పంపించండి అని చెబుతున్న పంపించి ఉండొచ్చు కదా అని అంటున్నారు. మీరేమనుకుంటున్నారు, చంద్రబాబు వ్యాఖ్యల్లో ఎంత వాస్తవం ఉంది? జగన్ గారు చెబుతున్నట్లు వాలంటీర్ల వ్యవస్థని సంబంధించి ఆయన నిన్న కూడా చాలా బాధపడ్డారు. వాలంటీర్ల వృద్ధులకు సంబంధించి ఈ రకంగా చంద్రబాబు గారు అన్యాయంగా శాడిస్ట్గా వ్యవహరించారు అని చెప్పి ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. మీ అభిప్రాయం ఏంటి? జగన్ గారి సంక్షేమ పథకాలు ఏవైతే మా ద్వారాగా ప్రజల దగ్గరికి వెళ్తున్నాయో అవన్నీ వీళ్ళు చూసి ఓర్వలేక ప్రతిదీ కూడా ఏ పథకమైనా సరే డైరెక్టర్ వాలంటీర్ తీసుకెళ్లి వాళ్ళ గడపకు అందజేస్తున్నారు. దానివల్ల ఏంటంటే వీళ్ళు ఎప్పుడు చేయని ఒక పని జగన్ గారు చేసినందు వలన ఇది వాళ్ళకి నచ్చక ప్రజలకు మంచి జరగడం ఎప్పుడు బాబు గారికి ఇష్టం ఉండదు సార్. దానివల్ల ఏంటంటే ప్రతి వాలంటీర్ని ప్రతి అందులో ఉన్న లేడీస్ అయినా సరే బాయ్స్ అయినా సరే వీళ్ళు టార్గెట్ గా చేసుకుని ఇలా వాలంటీర్ వ్యవస్థని నిర్వీర్యం చేయాలని చెప్పి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు సార్. కరెక్టే. ఇప్పుడు వృద్ధుల మరణానికి కారకులు ఎవరు? దీనికి కారకులు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు సార్. ఈ నిమ్మగడ్డ రమేష్ గారు, ఈ చంద్రబాబు నాయుడు గారు కలిసి ఈ వాలంటీర్ వ్యవస్థని దెబ్బతీయాలని,
జగన్ గారికి అక్కడైతే మేలు జరిగిపోద్ది అని వీళ్ళంతా భావించి జగన్ గారికి వచ్చే ఆదరణ వీళ్ళు చూసి ఓర్వలేక తట్టుకోలేక కేవలం వీళ్ళు చేస్తున్న పని సార్ ఇది. ఓకే, అంటే ఇప్పుడు ప్రజల్లో ఎలాంటి ఫీలింగ్ ఉంది? భయపడుతున్నారా వాలంటీర్ల వ్యవస్థను చూసి? జగన్ గారు చెబుతున్నారు వాలంటీర్ల వ్యవస్థను చూసి వణుకుతున్నాడు చంద్రబాబు గారు, అందుకే ఈ రకంగా కుట్రలు చేసి వృద్ధుల మరణానికి కారణమయ్యారని ఆయన చెబుతుంటే, వారి మీద ఎదురుదాడి చేస్తూ రామోజీరావు, రాధాకృష్ణ, మొత్తం చంద్రబాబు గారు వీళ్ళంతా, ఏ వాస్తవం ఏంటి, ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజల్లోకి 100% వెళ్ళింది సార్ ఏ చంద్రబాబు నాయుడు గారు చేసే కుట్ర ఏంటో వెళ్ళింది సార్. ఇది అసలు మామూలుగా అయితే ప్రతి సంక్షేమం ఎప్పుడైతే అక్కడికి వెళ్తుందా అది చూసినప్పుడే వీళ్ళు భయపడారు సార్ జగన్ గారి కోసం. ఈ వాలంటీర్ వ్యవస్థని వీళ్ళు ఓర్వలేక వీళ్ళ గుండెల్లో నిజంగా రైళ్లు జగన్ గారు చెప్పిన రైళ్లు పరిగెడుతున్నాయి సార్. ఒక వాలంటీర్కి వీళ్ళు ఎంత ఎలా భయపడుతున్నారంటే ఖచ్చితంగా సంక్షేమం అన్నది జరిగింది సార్, అభివృద్ధి అనేది కూడా జరిగింది సార్. జరిగింది కాబట్టి వీళ్ళు వాలంటీర్ వ్యవస్థకి కేవలం ఎంత ఎలా భయపడుతున్నారంటే ఇంకా మీరు అర్థం చేసుకోవచ్చు సార్ దాన్ని బట్టి వీళ్ళు చేసే ఇప్పుడు వీళ్ళ పనులు ఏంటన్నా. రైట్, ఇక తిలక్ గారు మీరు మాట్లాడండి, ఏమిటి ఆ రోజు అదే పరిస్థితి, రాజశేఖర రెడ్డి గారు అన్ని చదివినిపించారు, ఇప్పుడు అలాగే రకరకాల వాగ్దానాలు, లక్షల కొద్ది 20 లక్షల ఉద్యోగాలని అదని ఇదని సూపర్ సిక్స్ అని ప్రజల్ని చంద్రబాబు గారు మోసం చేస్తున్నట్లా, లేదా జగన్ గారు ఆయన చెప్తున్నారు చంద్రబాబు గారు శాడిజంకి ఉదాహరణలు చెప్తూ అనేక విషయాలు చెప్తూ వచ్చారు నిన్న తన ప్రసంగంలో, ప్రజలకి మంచి జరుగుతుంటే చూడలేని శాడిస్టు, అవ్వాతాతల పెన్షన్లకు అడ్డుపడ్డ వ్యక్తి చంద్రబాబు, స్వార్థ రాజకీయాలతో వారి మరణానికి కారణమయ్యాడు, ఆయనకు పొరపాటును ఓటు వేస్తే ఈ పథకాలకు ముగింపే, మన భవిష్యత్తు ముందుక వెనక్క అనే తేల్చే లెక్కలివి, వాలంటీర్ల వ్యవస్థతో బాబు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి, పులికి ఆయనకు ఓటేస్తే పులికి బలైనట్లే అంటూ జగన్ గారు స్పీచ్ ఇస్తున్నారు. నిజానికి ఎవరిది విధ్వంసు అన్న పదం పదే పదే జగన్ గారు, చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వాటంలో ఏమైనా అర్థం ఉందా? అసలు ఎవరిది విధ్వంసం, ఎవరిది సంక్షేమం, ఏం జరిగింది? వీళ్ళిద్దరు స్పీచ్ల మీద లేదా ముగ్గురు స్పీచ్ల మీద మీ యొక్క విశ్లేషణ చెప్పండి. నమస్కారం శ్రీనివాస్ గారు, ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు రోషి గారు, శివ గారు, నమస్కారం సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది అక్షరాల నిజం, చంద్రబాబు నాయుడు నమ్మితే పొరుగు నోట్లో తలపెట్టినట్టు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఆయన గతంలో ఆయన ఉపన్యాసాలు వీడియో చూస్తే వాలంటీర్లను జైలు పంపిస్తాను. ఈ వారం రోజుల్లో లోకేష్ గారు ఏమన్నారు, గుర్తుపెట్టుకోండి మేము అధికారంలోకి వస్తే మేము చెప్పిన వాళ్ళకే పథకాలు ఇవ్వాలన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమో శాచురేషన్ పద్ధతి అంటారు, లోకేష్ గారు మేము చెప్పిన వాళ్ళకే పథకాలు ఇవ్వాలంటారు. కాబట్టి వీళ్ళు వాలంటీర్ వ్యవస్థకు వ్యతిరేకంగా ఉన్నారనేది చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ అయితే మరీ దారుణం అయింది. అందువల్ల వీళ్ళు చాలా స్పష్టంగా వాలంటీర్ వ్యవస్థకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు మేము ఈ వ్యవస్థను రద్దు చేసి మేము అధికారంలోకి వస్తే జన్మభూమి కమిటీని తీసుకొస్తామని ధైర్యంగా చెప్పగలిగారు. ఆ ధైర్యం వీళ్ళకలేదు. మాండలిక వ్యవస్థ ఇంటి రామారావు తీసుకొచ్చినప్పుడు ఈ రకమైన విమర్శలు ఎప్పుడు రాలా ప్రజలకు దగ్గరగా వచ్చినది. ఇప్పుడు ప్రజలకు దగ్గరగా ఈ వాలంటీర్ వ్యవస్థ వచ్చినప్పుడు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచంలోని అంతర్జాతీయ సంస్థలు కూడా కొన్ని వచ్చి చూసి ప్రశంసించారు. ఈ వాస్తవాన్ని విస్మరించి ఆయన అనాలోచితుడంటి అర్థం లేని వ్యాఖ్యలు చేస్తున్నారు, విమర్శలు చేస్తున్నారు. నేను ఈ సందర్భంలో ఒక మాట చెప్పదలుచు, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల్లో ఈ ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఫైట్ కాదు. ఇక్కడ గనక ఏమాత్రం తేడా వచ్చినా చంద్రబాబు నాయుడు గారి మాయ మాటలకు లోబడితే ఇది దేశంలోని పేదలందరికీ కూడా ప్రమాదం పొంచింది, చాలా పెద్ద ఉపద్రవం పొంచిందని నేను చెప్తాను. ఎట్లా అంటే జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో ఎవరు అమలు జరుపునటువంటి సంక్షేమ పథకాలను పేదల కోసం అమలు చేస్తున్నారు. ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తేడా వచ్చింది, చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా ప్రజలు ఉన్నారని వస్తే దేశంలో ఎక్కడా కూడా సంక్షేమ పథకాలు అమలు చేయడానికి రాజకీయ పార్టీలు కానీ ప్రభుత్వాలు కానీ సిద్ధంగా ఉండవు, వెనకడుగు వేస్తాయి. ఆ విధంగా పేదలకు చాలా ప్రమాదం వచ్చింది. ఈ ఉపద్రవాన్ని నివారించాలంటే పేదలకు సహాయం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలో రావాల్సిందే, లేదంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత పేదల కోసం ఇంతగా కట్టుబడి అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని ఎంజాయ్ చేయకుండా పేదల కోసం
ఎన్ని విమర్శలను ఎదుర్కొని ఎన్ని ఇబ్బందులను ఎదుర్కొని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆ పథకాల ఆపకుండా ఎక్కడా లోటు రాకుండా అమలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి. దాన్ని బట్టి ఆయన పేదల పక్షపాతి అనేది చాలా స్పష్టంగా రుజువు అవుతోంది. ఈ పథకాలు అమలు కొనసాగాలన్నా పేదల పక్షపాతిగా జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగాలన్నా ఈ ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఫలితాలు రావాల్సింది. లేదంటే చంద్రబాబు నాయుడు విజృంభిస్తాడు, దేశవ్యాప్తంగా మేము చెప్పింది నిజం, ఆయన అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలు బోగస్ అని ప్రచారం చేస్తారు. ఇంకొక మాట చెప్తానండి, ఇప్పుడు మొన్న ఈ పెన్షన్ లాభ చేశారు. పెన్షన్ లాభ చేయమని వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయొద్దని చెప్పేసి లెటర్ రాసినటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏ కడుగులో దాక్కున్నారు? 15 రోజుల నుంచి బయటకు ఎదురు రావట్లేదు. ఆ కమిటీ సెంటర్ ఫర్ డెమోక్రసీ అనే కమిటీ ఉంది, దాంట్లో రిటైర్డ్ జడ్జీలు ఉన్నారు, రిటైర్డ్ ఐఏఎస్లు ఉన్నారు, ఏ కలుగులో దాక్కున్నారు? బయటకు వచ్చి మేము చెప్పింది కరెక్ట్ అని ఎందుకు చెప్పట్లేదు వాళ్ళు? ఈ లెటర్ రాసింది మీ మా కమిటీ వాళ్ళంతా డిస్కస్ చేసుకుని మేము రాశామని చెప్పగలరా? కేవలం నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి చంద్రబాబు నాయుడు గారు ఆ లెటర్ పంపించి ఎలక్షన్ కమిషన్ పంపించారు తప్ప ఈ కమిటీలో డిస్కస్ సెంటర్ ఫర్ డెమోక్రసీలో ఉన్నటువంటి బాధ్యులందరూ డిస్కస్ చేసి ఆ లెటర్ రాశారని మాత్రం చెప్పే ధైర్యం అడగలేదు. దీని వెనకాల చాలా పెద్ద కుట్ర ఉంది. పేదలకు దేశవ్యాప్తంగా సంక్షేమం చెప్పండి. ఇప్పుడు జగన్ గారి స్పీచెస్ కి చంద్రబాబు గారి స్పీచెస్ కి మధ్య మనం పోల్చి మాట్లాడాలన్నది నా ఉద్దేశం. 5 ఏళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చంద్రబాబు చెబుతున్నారు, ఎవడైనా నమ్ముతాడా? అట్లాగే మంచి నేతలంతా వైకాపాను వీడుతున్నారంటున్నాడు, గుమ్మనూరు జయరాముని బండపూతులు తీసిన చంద్రబాబు గారు ఇప్పుడు ఆయన మంచి నేతగా చెబుతున్నాడా? ఎట్లా? ఉదాహరణకి ఇంకా చాలామంది పేర్లు చెప్పొచ్చు, కానీ వజ్రాలు వాచి ఇచ్చొచ్చాడు జడ్జి అని చెప్పిన, జడ్జికి ఇచ్చి అని చెప్పిన వీళ్ళు ఇప్పుడు ఆయన నెల్లూరు ఎంపీ క్యాండిడేట్గా మార్చుకున్నారు. ఇప్పుడు వాళ్ళంతా మంచి వాళ్ళు అయిపోయారా? ఏం జరిగింది? అలాగే ముస్లింలకు సంబంధించి నేనే చూసుకున్నాను, ఎన్డీఏలో ఉంటూ ఓ పక్క వాళ్ళు రిజర్వేషన్ ఇవ్వడానికి వీల్లేదని బీజేపీ చెబుతుంటే ఈయనేమో ముస్లింలకు సంబంధించి మీరు అది కాదు ఇది కాదని చెబుతున్నారు, జనం నమ్ముతారా? ఇట్లాగే జగన్ కంటే గొడ్డలు ముందుకు వస్తుందని పచ్చి ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడవచ్చా? ఇవన్నీ కూడా ఏమనిపిస్తోంది? అలాగే మరోవైపు జగన్ గారు ఏమైనా అట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా? ఆయన చేసింది ఏదో చెబుతున్నారు. చంద్రబాబు గారు చేసింది ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు? నేను పలానా చేశానని ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు? జగన్ గారు ధైర్యంగా ఎందుకు అలా చెప్పగలుగుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు సూటిగా ఒక ప్రశ్న ఇస్తారు, ఇదే బడ్జెట్, ఇదే 5 ఏళ్ల కాలం. నిజానికి 5 ఏళ్ల కాలం కాదు, జగన్మోహన్ రెడ్డి గారు 3 ఏళ్ల కాలమే. 2 ఏళ్ళు కరోనా పోయింది, 3 ఏళ్ల కాలంలోనే ఇన్ని అద్భుతాలు చేశాడు ఆయన. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇదే బడ్జెట్, ఇదే లోటు, ఆర్థిక ఇబ్బందులు, కరోనా వల్ల ఆదాయం పడిపోయింది, ఇన్ని జరిగినా కానీ ఇన్ని అద్భుతాలు చేశారు. మరి చంద్రబాబు నాయుడు గారు అదే బడ్జెట్ని అదే డబ్బుని ఏం చేశారు? పథకాలు పోని ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేశారా? వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసింది ఈనా? ఉద్దానం పూర్తి చేసింది ఈనా? ఎక్కడ చూసినా ప్రాజెక్టులు పరుగులు పెడుతున్నాయి. అట్లాగే సముద్ర తీరం, దేశంలో చాలా పెద్ద సముద్ర తీరం ఉన్నటువంటి రాష్ట్రం మంది, ఈ 70 సంవత్సరాల పరిపాలనలో ఏ ముఖ్యమంత్రి ఆలోచన చేయని విధంగా ఆయన సముద్ర తీరం ప్రాంతంలో నౌకాశ్రయాలు కానీ ఫిషింగ్ హార్బర్లు కానీ కట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఇది అభివృద్ధి కాదా? గ్రామాల్లో సచివాలయ భవనాలు నిర్మించడం, వార్డు సచివాలయ భవనాలు నిర్మించడం, ఇది అభివృద్ధి కాదా? చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో అభివృద్ధి అంటే ఏమిటనేది ఆయన సమాధానం చెప్పాలి. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి బయటకు వస్తున్నారు అని అంటే మంచివాడు, ఆయన జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉంటే చెడ్డవాడు అన్నాడు. ఇప్పుడు ఒక విషయం కనపడుతుంది, మంచి చెడు పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారి క్యాండిడేట్లు లేక జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో వచ్చిన వారికి వచ్చినట్టుగా టికెట్ ఇస్తున్నాడు. అది ఆయన దిగజారుడుతనానికి, ఆయన దివాడాపూరు పార్టీ విధానాలకి నిదర్శనం అది. ఇకపోతే ఈయన ఉద్యోగాలు అన్నాడు, ఉద్యోగాలు ఎవరికి ఇచ్చాడు? ఇచ్చుంటే ఈ పరిస్థితి, ఇంకొక చాలా హాస్యాస్పదమైన విషయం ఒకటి చెప్తాను. నిన్న ఒక మాట అన్నాడు ఆయన, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఉద్యోగాలు కల్పిస్తాను, అభివృద్ధి చేస్తాను అన్నాడు. అది ఎట్లా సాధ్యం? ప్రపంచం అంతా కూడా ఐటీ పరిశ్రమల్లో ఉద్యోగాలు తీసేస్తున్నారు వేల కొద్దీ. ఇక్కడ ఐటీ పరిశ్రమ మళ్ళీ తీసుకొస్తానని చెప్తానంటే ఉద్యోగాలు పక్కన పోతుంటే ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో అభివృద్ధి ఎట్లా సాధ్యం? ఇది ఆయనకే తెలియాలి. మరి లేనిపోయిన కొత్త మాటలన్నీ చెప్పి ప్రజలను మభ్యపెట్టి మోసం చేయాలనే
ఇందాక నువ్వు చూపించావు కదండి, ఆయన మొత్తం ఏ ఎలక్షన్ అయినా సరే అట్లాంటి వాగ్దానాలు చేస్తా ఎట్లాంటి వాగ్దానాలు చేస్తాడు ఇందాక రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి చూపించావు కదా ఈ గత 20 ఏళ్లలో. రైట్, ఒకసారి మళ్ళీ మళ్ళీ మాట్లాడదు కానీ రోసీ గారి దగ్గరికి వెళ్దాం. రోసీ గారి దగ్గరికి వెళ్తే ముందు గుంటూరు నుంచి ఒకరు, హలో మీ పేరండి? హలో, పూర్ణ చంద్ర గారు నమస్కారం, మాట్లాడండి. పూర్ణ చంద్ర గారు లైన్లో లేరు సార్. వృద్ధులు ఇంతవరకు సచివాలయం చూశారు కదండి, గతంలో ఇళ్లకు వచ్చి పెన్షన్లు ఇస్తున్నారు. అవును, ఇప్పుడు చంద్రబాబు పుణ్యమ అని చెప్పి సచివాలయాలు చూసి సచివాలయంలో జగన్ గారి ఫోటోలు సందులో తీసుకొచ్చుకున్నట్టుగా పెన్షన్ తీసుకొచ్చాడు చేశారండి. ఓకే, రైట్. బసిరెడ్డి గారు హైదరాబాద్ నుంచి. సార్ నమస్తే. సార్ నమస్తే, మాట్లాడండి. సార్ ఇప్పుడు నేను రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నాను సార్. ఎట్లా ఉన్నాయి? ఒకటి సంక్షేమం, అభివృద్ధి, రెండోది వచ్చేసి వాలంటరీ వ్యవస్థ. రెండు చంద్రబాబు గారి స్పీచ్లు, అట్లాగే జగన్ గారి ఉపన్యాసం. చంద్రబాబు గారి స్పీచ్లు ప్రజలు విని విని విసిగెత్తి ఆ యొక్క వాళ్ళ యొక్క ప్రోగ్రామ్స్ ఎవరు పోవడానికి మొదలేశారు సార్. వాళ్ళు ఎవరు పోవట్లేదు. ఓకే, నిన్న కూడా పామర్లో 2 గంటల చేస్తున్నారు మన సాక్షుల్లో గ్రాఫిక్స్ చేస్తున్నారని చెప్తున్నారు, కానీ గ్రాఫిక్స్ అచ్చు చేస్తున్నారు వాళ్ళే సార్. రైట్, ఓకే. రోసయ్య గారు చెప్పండి, ఏమిటి చంద్రబాబు గారి స్పీచ్లకి జనం అట్రాక్ట్ అవుతున్నారా, జగన్ గారి స్పీచ్లకి అట్రాక్ట్ అవుతున్నారా? మీరు చేసినంత విధ్వంసం అంటాడు ఆయనేమో కృష్ణానది కరకట్ట మీద కూర్చుంటాడు. మీ 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 నియోజకవర్గంలో ఇప్పుడు మీరు గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా కూడా ఉన్నారు కదా, ఆ మొత్తం 53,000-55,000 ఎకరాలు ధ్వంసం చేశాడు. ఈ జగన్ గారి ధ్వంసం అంటాడు ఏమిటి? అసలు ఏమిటి మీరు చేసిన ధ్వంసం ఏంటి? ఆయన చేసిన అభివృద్ధి ఏమిటి? ఏది వాస్తవం, ఏది అవాస్తవం? ఇందాక రాజశేఖర రెడ్డి గారి స్పీచ్ కూడా మీరు విన్నారు గతంలో చేసింది. గుడ్ మార్నింగ్ కొమ్మినేని గారు, అలాగే తిలక్ గారు, వాలంటీర్ రవికి కూడా నమస్కారం. సరే, ఈరోజు ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలన అనే ఒక నినాదాన్ని ఈ యావత్ దేశంలోనే ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న అన్ని చర్యలు ఎవరు కూడా తీసుకుని ఉంటారు సార్. ఇప్పటి వరకు కూడా ఎన్నో రాష్ట్ర ప్రభుత్వాలు చూసాం, ఎన్నో కేంద్ర ప్రభుత్వాలు చూసాం, కానీ ఒక ఆంధ్ర రాష్ట్రంలో పేదరిక నిర్మూలన అనే ఒక నినాదాన్ని నిజంగా ఒక పటిష్టమైన చర్యలతో ఇవాళ సంక్షేమం ద్వారా ఆ పేదరిక నిర్మూలన అనేది చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకనే మీరు చూస్తుంటారు పేదరిక నిర్మూలన 11% నుంచి 6% పడిపోయింది. అంటే ఎంతమంది జీవన ప్రమాణాలు పెరుగుతూ వచ్చినాయి ఈ 5 సంవత్సరాల్లో. అది చంద్రబాబు నాయుడు మాట్లాడతారు సార్, ఈ దేశంలో ప్రజల్ని నిరంతరం మోసం చేసే వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు ఒక్కడే. ఎందుకంటే ఎప్పుడు కూడా తన మాటలు నిలబెట్టుకోడు, ప్రజల్ని అధికారం కోసం ఏ స్థాయికైనా తీసుకువెళ్తాడు, ఏ స్థాయికైనా నమ్మించడానికి ప్రయత్నం చేస్తాడు. అందుకని ఈ రాష్ట్రంలో ఏదైతే ఉమ్మడి రాష్ట్రంలో విడిపోయిన తర్వాత ఈ రాష్ట్ర అభివృద్ధికి ఏం పునాదులు వేశాడో చంద్రబాబు నాయుడు చెప్పమనండి. ఇవాళ 2014-2019 తెలుగుదేశం అధికారం వచ్చినాక ఈ రాష్ట్ర అభివృద్ధికి ఏం పునాదులు వేశాడో చెప్పమని అడుగుతా ఉన్నా నేను. ఇప్పుడు నంబర్ ఆఫ్ మీటింగ్స్లో ఇదే అడుగుతా ఉన్నా, 2014-2015 ఏం పునాదులు వేశాడు? ఇవాళ నేను చెప్తాను గట్టిగా, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర అభివృద్ధికి, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి గట్టి పునాదులు వేశాడు. ఆ పునాదుల ద్వారా రానున్న దశాబ్దంలో ఈ ఆంధ్ర రాష్ట్రం యావత్ భారతదేశంలో నంబర్ 1 స్థాయికి ఎదిగిపోతుంది. ఆల్రెడీ ఇట్ హాస్ స్టార్టెడ్, ఆల్రెడీ చాలా విషయాల్లో మనం నంబర్ 1-5లోకి వస్తూ ఉన్నాం. కానీ ఇవాళ ఏదైతే విద్యా వ్యవస్థలో కానీ, లేకపోతే వ్యవసాయ రంగంలో కానీ, ఆరోగ్య రంగంలో కానీ, లేకపోతే పరిపాలన విధానంలో తీసుకొచ్చిన విప్లవాత్మకమైన మార్పులు నా దేశం దగ్గర భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఎవరు తీసుకొచ్చుండ్రు. అంటే ఈ రాష్ట్ర అభివృద్ధికి ఈ యొక్క గట్టి పునాదులు. మరి చంద్రబాబు నాయుడు పెద్ద మేధావి, 40 సంవత్సరాల నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యాని చెప్పిన అతను ఈ రాష్ట్ర అభివృద్ధికి ఏం పునాదులు వేశాడు? ఇందాక మీరు ఏదైతే చెప్పారు, 2014 ఆయన అధికారం చేపట్టినప్పుడు రాజధాని 1500 ఎకరాల్లో కట్టకుండా 55,000 ఎకరాలు పూలింగ్ చేసి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు కావాలని ఒక ఆశ కలిగింది. అందుకనే రాష్ట్ర అభివృద్ధిని పక్కన పడేసి రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో దిగాడు. మరి దిగి ఏమైనా చేశాడా అంటే అది చేయలా. ఇవాళ ఏదైతే ఇవాళ కరకట్ట మీద ఒక పర్మిషన్ లేని నివాసంలో ఉంటా ఉన్నాడో, ఇవాళ ఆ ప్రాంతమే చూసుకుందాం. ఇవాళ చాలామంది రాజధాని గురించి మాట్లాడుతున్నారు, రాజధాని భూముల గురించి మాట్లాడుతూ ఉన్నారు. రాజధాని భూముల్లో మనకున్న బడ్జెట్లో 800,000 కోట్లు కావాలి అక్కడ అభివృద్ధి సాధించాలంటే. భూములు ఉచితంగా ఇచ్చే రైతులు నమ్మి ఇచ్చారు వాస్తవమే, కానీ అసలు నీకు అంత భూమి ఎందుకు? 55,000 ఎకరాల్లో 800,000 టన్నుల వ్యవసాయ ఉత్పత్తులు నష్టం జరిగినాయి, తద్వారా 800,000 రూపాయలు రాష్ట్ర ఆదాయానికి గండిపడింది. ఇవాళ బీడు భూములుగా మిగిలిపోయినాయి. ఏ ప్రభుత్వం అయినా సరే 55,000 ఎకరాల్లో పెట్టుబడి పెట్టి అభివృద్ధి సాధించగలుగుతా?
ఇవాళ 10,000 ఎకరాల్లో రాజధాని సులువుగా 5 సంవత్సరాలు కట్టచ్చు, కానీ చేయలేకపోయాడు. అంటే ఇవాళ ప్రజల్ని ఏంటంటే అధికారం కోసం ఏ స్థాయికైనా తీసుకువెళ్తాడు, ఏ స్థాయికైనా మోసం చేస్తాడు. ఇవాళ ఉద్యోగం గురించి, ఉద్యోగాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎన్ని ఇచ్చాడో చెప్పండి 2014 నుంచి 2019లో. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 2019 అధికారం వచ్చినాక మొదటి 4 నెలల్లోనే 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చాడు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా 2,60,000, 137,000 సచివాలయ ఉద్యోగస్తులు, 4 లక్షలు. ఇది కాకుండా మెడికల్ రంగంలో దాదాపు 55,000 ఉద్యోగాలు, ఇంకా మిగతా రంగాలు అన్ని కలిపి 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు ఏమి ఇచ్చాడో చెప్పానండి. కానీ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన విప్లవాత్మకమైన మార్పులు ఇవాళ ప్రజలు దాన్ని సులువుగా తీసుకుంటా ఉన్నారు. ఒక పారదర్శకమైన పాలన జరుగుతుంది. ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో గడప గడప దగ్గరికి ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. గడప గడప కంటే మేము వెళ్ళింది కాదు, ప్రతి ప్రభుత్వ సేవలు, పౌర సేవలు గడప దగ్గరికి వచ్చింది. అంటే ప్రతి గ్రామంలో గ్రామ సెక్రటరీని ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఈ దేశంలో ఎక్కడైనా రైతు కోసం ఒక ఆఫీస్ అనేది ఎక్కడైనా ఉందా? ఒక ఆంధ్ర రాష్ట్రం తప్ప రైతు భరోసా కేంద్రాలు యావత్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉండవు, ప్రతి గ్రామంలో ఒక ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి. ఇవాళ రైతు భరోసా కేంద్రాల ద్వారా ఇవాళ ఎరువులన్నీ రైతు భరోసా కేంద్రాలు అక్కడ లోకల్ సొసైటీ ద్వారా పొందుతూ ఉన్నారు కదా. ఎక్కడ కూడా బ్లాక్ మార్కెటింగ్ అనే మాట లేకుండా, మరి అదే గతంలో తెలుగుదేశం హయాంలో ఎంత బ్లాక్ మార్కెటింగ్ జరిగేది. ఇవాళ ఎన్ని ఇట్లా చెప్పుకుంటూ పోతే, ఇవాళ అమోడీ ఒక విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకు ఈ రాష్ట్రానికి ఒక గట్టి పునాది అక్షరాస్యత పెంపొందిస్తేనే ఏ రాష్ట్రం అయినా సరే అభివృద్ధి పయనిస్తానికి సులువుగా ఉంటుంది. ఆ అక్షరాస్యత చంద్రబాబు నాయుడు ఏం పెంచాడో చెప్పండి. ఇవాళ రాష్ట్ర విడిపోయినప్పుడు కేవలం 65% ఉంది, అది అట్లానే కంటిన్యూ అయింది 2019కి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక అక్షరాస్యత పెంపొందించాలి కాబట్టి విద్యా వ్యవస్థలో విపత్తుని మార్పులు తీసుకొచ్చి ఇవాళ ఎంత పటిష్టమైన 73,000 కోట్ల ఖర్చు పెట్టి ఏ ప్రభుత్వం కూడా చేయనటువంటి ఖర్చు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో చేసి విద్యా వ్యవస్థలో ఒక విప్లవాత్మక మార్పులు తీసుకుని రాష్ట్ర అభివృద్ధికి పునాది వేశారు. ఏది వాస్తవం? పైగా వైసీపీలో వ్యాపారం కింద మార్చాడు, అదే విద్యని వ్యాపారం కింద మార్చాడు. ప్రైవేట్ పాఠశాలకి వెళ్ళండి, వేల రూపాయలు ఖర్చు పెట్టండి, వాళ్ళకి డబ్బులు పోగు చేయండి అని చెప్పాడు. కానీ ప్రభుత్వ పాఠశాలలో ఒక్కరోజైనా చంద్రబాబు నాయుడు సున్నోన కొట్టాడా? ఏ రోజన్నా ఒక బ్రష్ సున్నోన కొట్టాడా? ఏ రోజు కొట్టలేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు కింద ఉన్న 54,000 స్కూల్లో 33,000 స్కూల్స్ బాగు చేశాడు, 16,000 కోట్లు పెట్టి. మరి చంద్రబాబు నాయుడు ఏం చేశాడో చెప్పానండి. ఇవాళ ఏంటంటే ఓరలేకపోతున్నారు. ఇవాళ ఏమైందంటే చంద్రబాబు నాయుడు హయాంలో చంద్రబాబు నాయుడు ఒక విధానం ఏంటంటే డబ్బులు ఉన్న వాళ్ళకే మరింత డబ్బులు చేకూర్చే ఆలోచన తప్ప ఈ రాష్ట్రంలో పేద కుటుంబాలు, సామాన్య కుటుంబాలు అభివృద్ధి సాధించకూడదు, వాళ్ళు ఎక్కడేసిన గొంగులు అక్కడే ఉండాలి, వాళ్ళు నిరంతరం కష్టపడాలి, నిరంతరం డబ్బులు ఉన్న వాళ్ళ సంఖ్యలోనే ఉండాలి తప్ప వాళ్ళు అభివృద్ధి సాధించకూడదు అనేది అతను లోపాలికంగా అతనికి ఉన్న ఆలోచన. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు దాని విరుద్ధంగా ఈ రాష్ట్రంలో అత్యధిక శాతం ఉన్న పేద కుటుంబాలు, సామాన్య కుటుంబాలకి మంచి చేసే ఆలోచనలో పేదరిక నిర్మూలన అనేది ఒక ప్రధాన అంశంగా తీసుకొని ఇన్ని సంక్షేమ పథకాలు ఆయన అందిస్తూ ఉన్నాడు. మరి అందించే క్రమంలో కూడా ఒక వాలంటీర్ వ్యవస్థ, ఇవాళ అక్కడ వాలంటీర్ ఉన్నాడు. ఇవాళ ఎక్కడా కూడా కులం లేదు, మతం లేదు, పార్టీ లేకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమం అందించడం వల్లే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం అంత బలవంతుడుగా ఉన్నాడు. అందుకనే వీళ్ళు ఎంతమంది చేతులు కలుపుకొని 10 ఎన్ని పార్టీలు వచ్చినా వాళ్ళందరూ కలుపుకొని జగన్మోహన్ రెడ్డి ఓడిస్తానికి రకరకాల విద్వాంసాన్ని మాట్లాడతాడు, లేకపోతే ఇంకోటాన్ని మాట్లాడతాడు. నిన్నగాక మనం చూసాం మా బచ్చా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడతాం. నిజంగానే అంటే ఆయన స్థాయికి ఆయన ఎన్నైనా మాట్లాడచ్చా, లేకపోతే యువతలో వాళ్ళు అంటే మటుకు అది తప్ప. ఇవాళ ప్రజలకు మీరు ఏం తెలియదలుచుకున్నారు? అసలు ఇదిగో నా చంద్రబాబు ఒక్కసారైనా సరే ఇదిగో నా హయాంలో ఇక బ్రహ్మాండమైన స్కీమ్ ఉంది, ఈ స్కీమ్కి జగన్మోహన్ రెడ్డి దాంట్లో ఏదైనా స్కీమ్ పోటీ ఉందా అని ఒకటన్నా మాట్లాడగలిగాడా? ఇవాళ ఎన్నో స్కీమ్స్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన స్కీమ్స్కి చంద్రబాబు నాయుడు ఎక్కడా కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి. అందుకని వాటి గురించి మాట్లాడకుండా ఒక విషపు ప్రచారం చేస్తున్నాడు విద్వాంసులను, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికి పెద్ద ఎత్తున పూనుకుంటా ఉన్నారు చంద్రబాబు నాయుడు అని, లోకేష్ కానీ ఇంకెవరైనా కానీ. అంటే వీళ్ళకి ఏంటంటే వాళ్ళు ప్రజలకు మంచి చేసింది చెప్పలేరు, ఎదుటి వాళ్ళు మంచి చేస్తే ఓరవలేరు. సో అందుకని ఆ ఓరవలేని తనాన్ని ఏదో విధంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలనేది పెద్ద ఎత్తున ఎల్లో మీడియా ద్వారా ఈనాడు, జ్యోతి అందరూ కూడా మొదలు పెడతారు. ఇవాళ మా మీద కూడా అట్లానే చేసుకుంటారు. గుంటూరులో కూడా గుంటూరు పార్లమెంట్లో నేను పోటీ చేస్తా ఉన్నా. ఇక్కడ పార్లమెంట్లో గత 10 సంవత్సరాలు
రెండు పర్యాయాల్లో తెలుగుదేశం పార్టీ గెలవడం జరిగింది. ఈ రెండు పర్యాయాల్లో ఆ స్థానిక పార్లమెంట్ సభ్యుడిని నేను పొన్నూరు శాసనసభ్యుడిగా లేదు ప్రభుత్వ కార్యక్రమాల్లో ఒక్కరోజు కూడా పార్లమెంట్ సభ్యుడిని నేను చూసింది లేదు. ఒక్కరోజు కూడా ప్రజలు ఎవరు చూడాలా, నేను చూడాలా అంటే 10 సంవత్సరాలు గెలిచి కనీసం ప్రజలు కనబడకుండా ఒక్క రూపాయి అయినా ఖర్చు పెట్టకుండా ఒక్క ఇండస్ట్రీ తీసుకురాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇవాళ కనబడకుండా పోయాడు. ఇవాళ ఇంకో ఆయన అమెరికా నుంచి దిగుమతి చేశారు. ఆయన వచ్చి నేను నాకు డబ్బులు ఉన్నాయి నాకు అంత ఆస్తున్నా అంటాడు. అంత ఆస్తున్నప్పుడు నువ్వు ఏ సేవా కార్యక్రమాలు చేసావు? ఈ 10 సంవత్సరాల్లో నేను 2 సార్లు ప్రయత్నం చేశాను, ఇవాళ మళ్ళీ సీటు తెచ్చుకున్నాను అంటున్నాడు. ఒక్క రూపాయి అన్ని కోట్ల రూపాయలు బిలియన్స్ ఉన్నాయని చెప్తున్నాడు గొప్పగా. ఒక్క సేవా కార్యక్రమం నిర్వహించాడా? సో ఇవాళ ప్రజలు ఏంటంటే బలవంతంగా ఇతర రాష్ట్రాలు, ఇప్పుడు చిత్తూరు నుంచి ఒక ఆయన తీసుకొచ్చాడు, ఈసారి అమెరికా నుంచి తీసుకొచ్చాడు. అంటే ప్రజల మీద డబ్బు ఉన్న వాళ్ళతో రుద్దుతా ఉన్నాడు. అంటే సామాన్యకు అందుబాటు లేని మనుషుల్ని తీసుకొచ్చి ప్రజల మీద రుద్దటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ప్రజలు బాగా గమనించారు. అందుకని గుంటూరు పార్లమెంట్ ప్రజలు బాగా క్లియర్ గా అర్థమవుతుంది. ఇవాళ ఎక్కడ కూడా ప్రజలకి సేవ అందించే కార్యక్రమంలో అలాంటి మనుషులు తెలుగుదేశం పార్టీ తీసుకురాలేదు. అదేవిధంగా సామాజిక న్యాయం పాటించే విషయంలో నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. ఎందుకంటే 175 అసెంబ్లీ సీట్స్, 25 పార్లమెంట్ సీట్స్, 200 సీట్స్ కి 100 సీట్లు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఇచ్చాడు. మరి చంద్రబాబు నాయుడు సామాజిక న్యాయం పాటించే దాంట్లో ఎక్కడున్నాడండి? నక్కకి నాగలో కొంత డిఫరెన్స్ లో ఉన్నాడు. మరి ప్రజలకు ఏం సమానం చెప్తాడు ఇవాళ? సో ఇలాంటి ఎన్నో అసలు చంద్రబాబు నాయుడు మీద చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి. అంటే వాస్తవాలు ఒప్పుకునే పరిస్థితి చంద్రబాబు నాయుడు గాని వాళ్ళకున్న ఎల్లో మీడియా జ్యోతి గాని ఈనాడు పేపర్లు ఓచుకెళ్ళవు. అందుకనే ప్రజలకి ఒక మీడియా ద్వారా వాస్తవాలు తెలియజేయాల్సిన సమస్య ఆంధ్ర రాష్ట్రంలో ఉత్పన్నం కావట్లా. వాళ్ళు ఎంతసేపటికి బయాస్ మీదకి వెళ్తా ఉన్నారు. నిజాలు బయట పెట్టండి, నిజాలు మాట్లాడండి. నిజాలు మాట్లాడే అలవాటే లేదు. ఎంతసేపు ప్రజల మీద ఒక తప్పుడు ప్రచారం రుద్దటం. వెంకటగిరి నుంచి మరొకరు బీవీ రమణారెడ్డి గారు. రమణారెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్, మీకు ప్యానెల్ లో ఉన్న పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు సార్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి 20,000 ఉద్యోగాలు నేను క్రియేట్ చేసి ఇస్తాను అని చంద్రబాబు గారు ఉపన్యాసంలో చెప్పారు సార్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగిస్తే 100 మంది చేసే పని ఒకరు చేస్తారు సార్, ఉద్యోగాలు తగ్గిపోతాయి కానీ పెరగవు సార్. మరి ఆ లాజిక్ ని హైటెక్ ముఖ్యమంత్రి అయిన ఆయన ఎట్ట మర్చిపోయినాడో అర్థం కావడం లేదు సార్. మర్చిపోయాడు అని తెలియదేమో, తెలియదే ఏదో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్తే జనాన్ని నమ్ముతారని చెప్పాడేమో. జనానికి దాని గురించి తెలియదు కాబట్టి ఏం చెప్పినా నమ్ముతారు అనుకున్నారు సార్. కాబట్టి అది ఒక పచ్చి అబద్ధం సార్. ఓకే. అలాగే సార్, వాలంటీర్ వ్యవస్థ అద్భుతమైనటువంటి అభినందనలు ప్రజల నుంచి పొందుతూ ఉంది సార్. ఈ 4 ఏళ్లలో ప్రతి పనిని ఇంటి దగ్గరికే చేర్చడం వల్ల ప్రజల్లో విపరీతమైనటువంటి క్రేజ్ పెరిగింది సార్ వాలంటీర్ వ్యవస్థ మీద. ఇదే విధంగా వాలంటీర్లు కంటిన్యూ అయితే ఈ ఓట్లు పోతాయేమో అనేటువంటి భయంతోనే ఈ వాలంటీర్ వ్యవస్థ మీద నిమ్మగడ్డ రమేష్ గారి చేత కంప్లైంట్ ఇప్పించి ఈ ఎన్నికల కోడ్ని అడ్డు పెట్టుకొని ఈ 3 నెలలు కూడా పెన్షన్ పంపిణీ కూడా అడ్డుపడ్డారు సార్. కానీ నిజంగా తను తీసుకున్న గోతులో తనే పడ్డారు సార్. ఈ పెన్షనర్లు అందరూ కూడా ఈ 3 నెలలు పడే బాధల్ని ముందుగానే ఊహించుకొని వాళ్ళు తిరగబడి ఇప్పుడు ఒకరు ఇద్దరున్నా అప్పుడు అతని మీద అభిమానంతో ఓటేయాలనుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు అందరూ తిరగబడి అతనికి వ్యతిరేకంగా జగన్ కే ఓటు చేసే అవకాశం ఉంది సార్. కాబట్టి ఇలాంటి తెలివి తక్కువ పనులు చేసి ఇంకా తన ఓటింగ్ ని తగ్గించుకుంటున్నాడనేది నాకు ఉన్న అభిప్రాయం సార్. రైట్. బివి అప్పారావు గారు విశాఖపట్నం నుంచి. అప్పారావు గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం కుమ్మనేని గారు. నమస్కారం. ఏం చెప్పమంటారు, చంద్రబాబు నాయుడు గారికి జగన్ గారికి మాటలో ప్రకటనలు చెప్తాడా చెప్పమంటారా? అవును, అదే కదా అడుగుతాంది. ఎందుకంటే మా ప్రాంతంలో కొమ్మదాసర్లని పూర్వం పొలగుర్తు వాళ్ళు ఉండేవారండి. వాళ్ళు ఏంటంటే పాపం చెట్లు ఎక్కి, ఆ రోజుల్లో పట్టణంలో కూడా చెట్లు ఉండేవి, ఒక్కొక్క వీధిలో ఒక్కొక్క చెట్టు ఎక్కి వాళ్ళు ఆ వీధిలో ఉన్న మహిళలందరూ కూడా పేరు పెట్టి పిలిస్తే వాళ్ళు వచ్చేవారు, వాళ్ళు ఏదో సహాయం చేసేవారు. మళ్ళీ ఇంకో చెట్టు ఎక్కి ఇంకో కొన్ని పేర్లు పిలవడం వాళ్ళకి కొలవృత్తిగా ఉండేది. అలాగా చంద్రబాబు నాయుడు గారు ఏ రోడ్డు దగ్గర పాట పాడడం, ఎప్పటికైతే అప్రస్తుతం అనడం అన్నది ఆయనకి వెనతో పెట్టిన విద్య అండి. ఇదేం కొత్త ఏం కాదు. 2009లో కూడా నాకు 2 కోట్ల సిద్ధాంతం అని పేరు చెప్పి, మహాకూటమి అని పేరు చెప్పి, టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకొని కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేసి అధికారానికి దక్కించుకోకుండా మనం ఇంకొక 5 ఏళ్ళు ఖాళీగా ఉన్నటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడుది. కానీ కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుండగా కాంగ్రెస్ పార్టీ చరిత్రలో
అధిష్టానాన్ని మరి ఎదిరించి పోరాడి తన అధికారాన్ని మరి హస్తగతం చేసుకున్నటువంటి రాజకీయ మరి దురందరుడు అనేది జగన్మోహన్ రెడ్డి. ఈ ఇలా ఉండగా ఈవేళండి ఈ వాలంటీర్ సచివాలయం వ్యవస్థలో వ్యవస్థని అంచనా వేయడంలో వీళ్ళు దారుణంగా వీళ్ళు విఫలం చెందారండి. ఎందుకంటే ఈరోజు నేను ఒక మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి, వీళ్ళకి అసలు ప్రాక్టికాలిటీ లేదు, ప్రజలతో సంబంధాలు లేవు. అంచేత ఈవేళ బీటెక్ నుంచి చదివినటువంటి అబ్బాయిలు మా విశాఖపట్నంలో అవుట్ సోర్సింగ్ సాఫ్ట్వేర్ లో 20,000 to 15,000 తెచ్చుకుంటుంటే అదే బీటెక్ లు బిఏలు చదివిన అబ్బాయిలకు సచివాలయంలో 30,000 to 35,000 జీతం లభిస్తుందండి. నాకు తెలిసిన అబ్బాయిలు ఉన్నారు, వాళ్ళిద్దరు కూడా ఒక అబ్బాయి రూరల్ అనకాపల్లి జిల్లాలోను ఒక అబ్బాయి అని విశాఖ నగరంలోను వాళ్ళు సచివాలయంలో చేస్తున్నారు. ఏంటి అబ్బాయి జీతం ఎంత అని అడిగాను, ఒక అబ్బాయి 25,000 చెప్పాడు, ఒక అబ్బాయి 30,000 చెప్పాడు. నేను చాలా చేరిపోయాను, అదే బీటెక్ చేసి ఎక్కడో రుచికొండ దగ్గరికి వెళ్ళి మరో దగ్గరికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి మరి అదే అవుట్ సోర్సింగ్ లో సాఫ్ట్వేర్ చేసి ఆ విషయం సరే. కానీ ఇంకొక మాట చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు నిన్న అనకాపల్లి అయిన తిరిగాడు కదా, ఆ తిరిగినప్పుడు ఏంటి విశాఖపట్నం స్టీల్ గురించి మా కాపాడుకోవడం కష్టమేనని చెప్పటం, నేను రమ్మన్నప్పుడు ఎవరు రాలేదని చెప్పటం, ఇవన్నీ నిజాలు చెబుతున్నాడా? పైగా జగన్ గారి ప్రభుత్వాన్ని నేరమయ్యే ప్రభుత్వం అంటాం, ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఎంతవరకు జనం నమ్ముతున్నారు ఆయన్ని? ఏమండి పవన్ కళ్యాణ్ రాజకీయాన్ని నమ్మడం అంటే మీకు అంతకంటే హాస్యాస్పదం మరొకటి లేదండి. పాచిలడ్డీలు ఇచ్చారని చెప్పిన పెద్ద మనిషి పవన్ కళ్యాణ్ గారు. 2019 సిరా ఓటేసిన సిరా ఆరకముందే వెళ్ళి మోడీని అమిత్ షాని కౌగులించుకున్న పెద్ద మనిషి పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు గుంటూరు శేషేంద్ర శర్మ గారు కవిత్వం చదివే రాజకీయ నాయకులు, లేకపోతే శ్రీశ్రీ నవపోసన పట్టిన వాళ్ళు, విశ్వనాథ నవపోసన పట్టిన వాళ్ళు, అజంతా నవపోసన పట్టిన వాళ్ళు, ఎల్లోరా నవపోసన పట్టిన వాళ్ళు, అద్దెపల్లి రామ్మోహన్ రావు నవపోసన పట్టిన వాళ్ళు, ఎంతమంది వందలాది వేలాది మంది సాహితీవేత్తలు, సాహిత్య అభిమానులు, సాహిత్య విపాసులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారండి. మరి వాళ్ళందరూ రాజకీయ నాయకులు అయిపోవాలి. ఒక గుంటూరు శేషేంద్ర శర్మ కవిత్వమే చదివి నేను రాజకీయం చేయగలను? కవిత్వం మొత్తం ఎక్కడ చదివాడు? ఆ 2-3 స్టాండర్స్ కొన్ని కవిత్వాలు నేర్చుకుని ఏదో చెప్తా ఉండుంటాడు, కానీ మొత్తం ఎక్కడ చదువుతాడు? అంత అంత సీన్ ఉందంటారా? రైట్, ఓకే అండి. శివ మళ్ళొకసారి చెప్పండి, ఏమిటి వాలంటీర్ల వ్యవస్థ ద్వారా జగన్ గారి ప్రభుత్వానికి అంత మంచి పేరు వచ్చిందా? నిజంగానే చంద్రబాబు గారు వణుకుతున్నట్లేనా? ఈ ఎట్లా పవన్ కళ్యాణ్ గారు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడినప్పుడు మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? పవన్ కళ్యాణ్ గారు అయితే ఏకంగా మీరు అమ్మాయిల్ని ట్రాఫింగ్ చేసేవాళ్ళని చెప్పి ఆయన అన్నాడు. తీరా చూస్తే జనం అంతా ఇప్పుడు ఆయన్ని, నేను ఎక్కడో చూశాను ఒక సామాన్య మనిషి పెళ్ళిళ్ళ గురించి కార్యకర్తలు జనసేనకు ప్రచారం చేయమంటే పెళ్ళిళ్ళ గురించి చెప్పండి అయ్యా అని అడిగిందంట. సో అట్లా అసలు ఆ పరిస్థితి చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మిమ్మల్ని అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? సార్ అది ఖచ్చితంగా అది మా అందరూ బాధపడిన విషయమే సార్. వాలంటీర్ని, సేవ చేసిన వాళ్ళని ఎలా హోమన్ ట్రాఫికింగ్ అని, లేబర్ సెల్స్ అని, టెర్రరిస్ట్లు అని, ఫోన్ సెంటర్లు మోసుకునే వాళ్ళని చెప్తూ భయపడ్డారు, అది చెప్పారు సార్ వీళ్ళు. ఇప్పుడు అదే ఎవరైతే విమర్శించారో వాళ్ళకే వీళ్ళు భయపడుతున్నారు సార్ వీళ్ళు. ఖచ్చితంగా సంక్షేమం అనేది ఖచ్చితంగా జరిగింది సార్, ప్రతి వాలంటీర్ వల్ల ఖచ్చితంగా జరిగింది. ప్రతి పేదవాడు, బడుగు బలహీన వర్గాలు కూడా ఖచ్చితంగా ఇందులో వాళ్ళ సంక్షేమ పొందారు కాబట్టి వీళ్ళంతా ఖచ్చితంగా భయపడుతున్నారు సార్. జగన్ గారి స్థాపించిన ఈ సమస్యకి వీళ్ళంతా ఎలా భయపడుతుంటే ఇంకా జనాన్ని రేపు పొద్దున వీళ్ళు ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ ఎంపీ అభ్యర్థులు కానీ వీళ్ళు ఏ విధంగా ఎదుర్కొంటారు సార్ వీళ్ళు? ఓకే, జనంలో ఎట్లా ఉంది, ఏ పార్టీకి అనుకూలంగా ఉందని మీరు అనుకుంటున్నారు? ప్రశాంత్ కిషోర్ ఏదేదో మాట్లాడుతున్నాడు కదా, మీ ఆయన ఎప్పుడో సర్వేలకు దూరంగా ఉండి కూడా ఇప్పుడు ఏదో మాట్లాడుతుంటే దాన్ని పెద్ద ఎత్తున పరుస్తున్నారు. మీకేమనిపిస్తుంది గ్రౌండ్ లెవెల్లో తిరుగుతున్నప్పుడు? చంద్రబాబు గారు వాళ్ళంతా రాజకీయ నాయకులు కాబట్టి మేమే గెలుస్తామని చెబుతారు. ఈ ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు కొత్తగా తీర్థం పుచ్చుకుని మాట్లాడుతున్నాడు, ప్రత్యేక విమానాల్లో వచ్చి చంద్రబాబు గారి చుట్టూ తిరుగుతా, మీకేమనిపిస్తుంది గ్రౌండ్ లెవెల్లో ఎట్లా ఉంది జగన్ గారికి వస్తున్న స్పందన కానీ ఇవన్నీ? సార్ గ్రౌండ్ లెవెల్ అయితే సార్ ఖచ్చితంగా వైఎస్ఆర్ గారికి, అదే జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా అయితే ఉంది సార్ కంపల్సరీగా. ఈ ప్రజాదరణ వీళ్ళు చూసి ఓర్వలేక ఏదో నోటుకొచ్చిన సర్వేలు, నోటుకొచ్చిన లెక్కలు చెప్పేసి వీళ్ళందరూ ఏదో జనాన్ని మభ్య పెట్టాలని చూస్తున్నారు కానీ వాస్తవాలు ఏంటో కూడా వాళ్ళకు కూడా తెలుసారు. ఈ ఏదైతే సర్వేలు చెప్పి ఈ నంబర్స్ ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు కూడా నిజాలు ఏంటనేది తెలుసారు. కాకపోతే ఏంటంటే ఏదో వాళ్ళు బతకట్లు కదా రోడ్డు మీద వచ్చి బతకాలి, మేము చెప్పుకోకపోతే మాకెవరు ఉన్న ఓట్లు కూడా పడదని చెప్పి వాళ్ళ ఉద్దేశం సార్ అంతే. రైట్, రోషే గారు మాట్లాడండి. ఏమిటి పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని అందరినీ తిడతా ఉన్నాడు ఆయన?
సిద్ధాంతం ఒక సిస్టమ్ అనేది లేదు ఆ పార్టీలో. దాని గురించి మనం ఎక్కువ మాట్లాడకూడదు వేస్ట్ శ్రీనివాసరావు గారు. రెండోది ఏంటంటే, ఏదైతే ఇవాళ వాలంటీర్ వ్యవస్థ మీద నిమ్మగడ్డ రవీష్ కుమార్ గారు వాళ్ళు ఎలక్షన్ కమిషన్ నోటీసారు, చాలా బాధకరం. ఎందుకంటే ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్, ఈజ్ ఏ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఈ రాష్ట్రంలో సంక్షేమం ఏ విధంగా అందుతుంది, ఒక సచివాలయం వ్యవస్థ ఏ విధంగా, వాలంటీర్ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది కూడా, విజయవంతంగా పనిచేస్తుంది అనే దాంట్లో ఎటువంటి సందేహం, నో వన్ కెన్ సే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఇది కుట్రపూరితమైందో లేకపోతే ఇంకో విధంగా స్వార్థపరమైన ఎక్కడ కూడా చెప్పలేని పరిస్థితి వాలంటీర్ సిస్టమ్. ఎందుకంటే అంత నిస్వార్థంగా ఎక్కడ కూడా కులం మతం పార్టీ లేకుండా అందరికీ సంక్షేమం అందిస్తూ ఉన్నారు. అలాంటి బ్రహ్మాండమైన వ్యవస్థని ఒక చదువుకున్న వ్యక్తి కూడా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాడు అంటే ఏంది ఈ వివక్ష, ఎందుకు ఈ వివక్ష ఈ ప్రభుత్వం మీద, మీకు ఎందుకు అంత కోపం? ఇప్పుడు నిజంగా దీంట్లో లోటుపాట్లు ఉంటే ఏలెత్తి చూపించండి, ఇదిగో వాలంటీర్ వ్యవస్థలో ఈ లోటుపాట్లు ఉన్నాయి, ఇదిగో మేము ఇంతకన్నా గైరైన సిస్టమ్ తీసుకురాగలుగుతాం, అలాంటిది ఏదన్నా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పగలిగారండి? ఎక్కడైనా చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే నిమ్మగడ్డ రవీష్ కుమార్ కానీ లేకపోతే ఇంకెవరైనా సరే చెప్పగలుగుతున్నారా? ఈ వ్యవస్థ ఇంత బ్రహ్మాండంగా పనిచేస్తుంటే ఎందుకు మీరు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు, ఓరో లేకపోతా ఉన్నారు? మీరు ఇంకా తెలివితేటలు, మీరు బాగా చదువుకున్న వాళ్ళు, బాగా మేధావులను చెప్పుకుంటున్నారు కదా, ఇంతకన్నా గైడెన్స్ సిస్టమ్ మేము తీసుకురాగలుగుతామని ఎందుకు చెప్పలేకపోతా ఉన్నారు? సో దీన్ని బట్టి క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమం బ్రహ్మాండంగా విజయవంతమైంది అనేది వాళ్ళకి చెప్పగా చెబుతా ఉన్నారు, కానీ ఓరవలేక ఏదో విధంగా అధికారం కోసం వాళ్ళు ఆ వివక్ష అనేది చూపిస్తూ ఇవాళ కుట్రపనితమైన అన్ని రాజకీయాలు చేస్తా ఉన్నారు. అయితే ఇది నిజంగా చాలా బాధకరమైన విషయం అండి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఒక చదువుకున్న వ్యక్తి, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, కానీ వ్యవస్థ ఏ విధంగా పనిచేసిందో కూడా తెలుసుకోకుండా ఏదో వాలంటీర్ వ్యవస్థ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేసిందంటే ఇవాళ సంక్షేమం అందిస్తూ ఉన్నారు, ప్రభుత్వానికి ప్రజలకి మధ్యలో రథసారథ వాళ్ళు సారథులుగా పనిచేసి బ్రహ్మాండంగా అందరికి అందించారు. ఏ కులం, ఏ తెలుగుదేశం చూడలా, జనసేన చూడలా, వైసీపీ అని చూడలా, కమ్యూనిస్ట్ చూడలా, బీజేపీ చూడలా, ఎంత ఇదే అందిస్తే ఎందుకు ఓర లేకపోతా ఉన్నారు? రోసి గారు మాట చెప్పండి, చంద్రబాబు గారిని ఉద్దేశించి ఏ రకంగా శాడిజం ప్రదర్శిస్తున్నాడో జగన్ గారు నిన్న సోదాహరణంగా చెప్పారు. నిజంగానే చంద్రబాబు గారు శాడిస్ట్గా మారాడా లేకపోతే శాడిజం తోటే ఏపీ మీద వ్యవహరిస్తున్నాడా, ఏమిటి మీకేమనిపిస్తుంది? ప్రజల్ని కాపాడుకోవడానికే మేము పొత్తు పెట్టుకున్నామని చెబుతున్నాడు, ఎంతవరకు నిజం? ఇది పెద్ద అబద్ధం అండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అధికారం కోసం అందరితో చేతులు కలిపాడు అనేది అందరికి తెలిసిన విషయమే. లేకపోతే ఇవాళ ఎక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయితే నిజంగా చంద్రబాబు నాయుడు బలపడేవాడు. చంద్రబాబు నాయుడు బలపడలేదంటే జగన్మోహన్ రెడ్డి విజయవంతంగా ఉన్నాడు. ఒక రాజు బలవంతుడు అయితే శత్రులు అందరు కలుస్తున్నట్టుగా ఇవాళ అందరికైనా అందరు కలిశారు. కానీ చంద్రబాబు నాయుడు ఒక నిజంగానే శాడిస్ట్ లాగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాల మీద మాట్లాడలేని పరిస్థితి నంబర్ వన్, లేదు ఇంతకన్నా నేను గైడ్గా చేయగలను అని చెప్పుకోలేని పరిస్థితి నంబర్ టూ. సో ఈ అందుకనే అధికారం కోసం ఒక వివక్ష, ఈ రాష్ట్రంలో వివక్ష తను చేయలేకపోయాడు, జగన్మోహన్ రెడ్డి గారు చిన్నవాడు చేశాడు కాబట్టి ఒక మనసులో ఒక పగ ప్రతీకారం పెంచుకొని విపరీతమైన జలసీతో మాట్లాడతాం అనేది స్పష్టంగా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు రోజు రోజుకి చంద్రబాబు నాయుడు ఎంత ఎక్కువ మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు అంత ప్రజాదరణ పెరిగిపోతూ ఉంది. ఎందుకంటే ప్రజలు దాన్ని ఒక ఫలాలు అందుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రతి హామీ నిలబెట్టుకున్నారు కాబట్టి, అవన్నీ కూడా అందుకున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు ఎంత చెప్పినా నమ్మే పరిస్థితులు లేరు. అందుకని వాళ్ళకి అది క్లియర్గా అర్థమయ్యి ఆ ఫ్రస్ట్రేషన్తో విపరీతంగా మాట్లాడుతూ మనం చూసాం. రైట్, తిలక్ గారు చెప్పండి, నిజంగానే జగన్ గారు చెప్పినట్టు చంద్రబాబు గారు శాడిజం తోటే వ్యవహరిస్తున్నాడా, మరోవైపు ఏమో ప్రజల కోసమే పొత్తు పెట్టుకున్నానని చెబుతున్నాడు, విధ్వంసం అంటాడు, ఏది అసలు ఏది వాస్తవం, ఎవరి స్పీచ్లు ఏది అర్థవంతంగా ఉంది? చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ వ్యవస్థ మీద నిమ్మగడ్డ రమేష్ గారి ద్వారా కంప్లైంట్ చేయొచ్చు. నేను ఒక ప్రశ్న చంద్రబాబు నాయుడు గారిని అడగాలను, ఇదే వాలంటీర్ వ్యవస్థ మీద కరోనా టైంలో వాలంటీర్ వ్యవస్థ వద్దు మా పార్టీ వాళ్ళతో చేయిస్తాను అని చెప్పాడా ఈయన? ఈయన కొడుకు వెళ్ళి హైదరాబాద్ లో కూర్చొని రెండేళ్ల పాటు ఎవరు మాట్లాడకుండా, నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎక్కడ ఉన్నదో తెలియదు, సెంటర్ ఫర్ డెమోక్రసీ ఎక్కడ ఉన్నదో తెలియదు, వీళ్ళంతా కూడా కరోనా పీరియడ్ లో కలుగులో దాక్కుని ఇవాళ వచ్చేసి ఆ వాలంటీర్ వ్యవస్థ పనికిరాదు, ప్రజలకు ఉపయోగం లేదు అని చెప్పడం అంటే అది ఆత్మహత్యా సదృశ్యం. ఈ రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేయటం, ఈ ప్రజల కోసమే మేము పనిచేస్తున్నాం, పొత్తులు పెట్టుకుంటున్నాం అనేది కూడా అబద్ధం. ఆయన కొడుకును ముఖ్యమంత్రి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు, ఈ ప్రయత్నంలో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కూడా ఓడిస్తాడనే సందేహం లేదు, అది ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి కూడా. అందువల్ల
ఆయన ప్రజల కోసం ఏదో చేస్తున్నాడు అనేది భ్రమ, మోసం, అబద్ధం. అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా తిడుతున్నాడు కదా, ప్రభుత్వాన్ని తిడుతున్నాడు. ఏమిటి అసలు నిజంగా మీరు చెప్పినట్టు పిఠాపురంలో గెలిచే పరిస్థితి లేదంటారా? పిఠాపురంలో ఆయన కాపులు ఓట్ల మీద ఆధారపడి పోటీ చేస్తారని అంటున్నారు. నేను ఒక మాట చెప్తాను సార్, ఫిగర్స్ కూడా చెప్తాను. 28% కాపులు ఉన్నారు, 10% తూర్పు కాపులు ఉన్నారు. మరి అంటే అక్కడికి ఎంత అయింది మీకు? 38% అయింది. మరి అదే అక్కడ 228,000 ఓట్లు ఉన్నాయి, 160,000 ఓట్లు, 70,000 ఓట్లు పోలు ఉన్నాయి. మీకు అక్కడ ఉన్న ఈ కాపు ఓట్లు 38% పోతే మాలలు 19%, శెట్టిపల్లి గారు 10%, చేనేతలు 10%, వీళ్ళు కాకుండా అక్కడికి ఎంత అయిందండి? 29-39% వీళ్ళు కాకుండా ఇక మళ్ళీ మత్స్యకారులు ఉన్నారు, యాదవులు ఉన్నారు, మాదిగలు ఉన్నారు, వీళ్ళెవరు అక్కర్లేదా? కేవలం కాపులు ఓట్లు వేస్తే గెలిచేస్తాడా? మొత్తం ఉన్న ఆ 38% ఓట్లు కాపులు ఓట్లు గొంత గంపగొత్తగా పవన్ కళ్యాణ్ పడతాయా? ఇదంతా భ్రమ, ప్రజల్లో భ్రమ కల్పించడానికి అక్కడ 90,000 ఓట్లు కాపులు ఉన్నాయి ఇలా చెప్పి మొత్తం గెలిచిపోతాడు. ఇంత గెలిచి ఆయన 2 రోజులు తిరగలేని మనిషి ఆయన బ్రెయిన్లో ఆలోచనలు అన్ని కూడా తెలివితేటలతో కానీ ప్రజలను ఉద్ధరించడానికి కాదు కాదు. మెదడంతా కూడా కుళ్ళిపోయిన మెదడది, ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలియదు. ప్రజల కోసం చెప్పమాట్లాడుతున్నా రైట్ నరసింహ చిరాల అక్కడ కంప్లీట్ చేయండి తరగ గారు మాట్లాడండి. అందులో అక్కడ పిఠాపురం పరిస్థితి అట్లా ఉందండి. రెండోది కాపులను ఉద్ధరించడానికి పవన్ కళ్యాణ్ గారు వచ్చారని ఓ ప్రచారం చేస్తున్నారు. అదే నిజమైతే కాపులకి ఈ ఉమ్మడి కూటమి 8 సీట్లు ఇచ్చింది, ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే 31 సీట్లు ఇచ్చింది. 31 సీట్లు ఇస్తే మరి వీళ్ళు ఎన్ని ఇచ్చారు? 23 ఇచ్చారు ఉమ్మడి కూటమి. ఎవరు కాపుల కోసం పనిచేస్తున్నట్టు? మోసం చేయటం అనేది మాటల్లో చెప్పచ్చు, చేతిలో మీడియా ఉంది కాబట్టి ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేసుకోవచ్చు. అందులో వాళ్ళకి గెలుపు అవకాశం లేదు. ప్రశాంత్ కిషోర్ కాదు కదా ఆయన్ని, ప్రశాంత్ కిషోర్ కి ఒక పేరు ప్రతిష్టలు ఉన్నాయి కాబట్టి తీసుకొచ్చి పదే పదే చెప్పేస్తారు. ఓకే, కానీ దాంట్లో కూడా పాస్తం లేదు. రైట్, ఒక్క నిమిషం నరసింహ గారు చేరాల, టైం అయిపోయింది. నమస్కారం, మాట్లాడండి. నమస్తే. నేను క్వశ్చన్ అడగటాలు ఉండవు, మీరు చర్చను ఫాలో అవుతూ మీ అభిప్రాయం చెప్పాలి కానీ అట్లా అడగకూడదు. నమస్తే అందరికి. చేనేతల వైపు నుంచి మేము చెప్పేది ఏంటంటే, చేనేతల వైపు నుంచి మేము చెప్పేది ఎన్నికల వైపు నుంచి బుట్టారేడుగా పసుపుశాలకు ఇచ్చారు. అవును, వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు. అవును, మంగళగిరి నుంచి 3 రావాలి పసుపుశాలకు ఇచ్చారు. అవును, 3 హనుమంతరావు ఎమ్మెల్సీ ఇచ్చున్నారు. అవును, కోతులు సునీతికి ఎమ్మెల్సీ ఇచ్చున్నారు. అవును, కోతులు సునీత వాస్తవంగా టీడీపీ నుంచి వచ్చిన మహిళ, ఆయన కూడా పెద్ద మనసు గౌరవించి సీఎం గారు ఇచ్చారు. రైట్, చెప్పండి, ఇంతకి మీరేం చెప్పదలిచారు? మా మొదటి విషయంలో నువ్వు కోరికలు లాగేసుకొని నువ్వు చేనేతలకు ఏం చేస్తావు? ఈ పదవులే కాకుండా చేనేత వర్గాలకి సంవత్సరానికి 24,000 ఇస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్ గారే కదా, అది అందరికీ కొన్ని వేల మందికి ఉపయోగం జరుగుతోంది కదా. రైట్, తిలక్ గారు, కోలార్ రోసయ్య గారు, శివ వాలంటీర్ అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.